ప్రతి లోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే ఆడేది చిన్న ఆట, గెలిచేది పెద్ద మొత్తం, అక్షరాల 36 లక్షలు. ఈ రోజు జీన్స్ ఆడడానికి, మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడికి వచ్చేస్తున్నారు మనసుకి నచ్చింది టీమ్ మెంబర్స్. తన డైరెక్షన్ తో మనల్ని అలరించబోతున్నారు మంజుల గారు అండ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ శమంతకుమణి సినిమాలతో మంచి యాక్టర్ గా దూసుకుపోతున్న మన సందీప్ కిషన్. మనసుకి నచ్చింది చేసేటువంటి నాకు మనసుకి నచ్చింది అనేటువంటి టైటిల్ బాగా నచ్చింది. ఐ లవ్ ద డ్రమాటిక్ స్టైల్. మంజుల గారు, మీ డైరెక్షన్ లో ఫస్ట్ టైం మీరు డైరెక్ట్ చేసినటువంటి మూవీ, మీ స్టోరీ, యు హావ్ రిటన్ ఇట్. Yes. అండ్ సందీప్ కూడా ఈ మూవీలో చాలా డిఫరెంట్ గా, కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తున్నాడు. మీ మూవీ విశేషాలన్నీ చెప్పుకుంటూ మనం గేమ్ కూడా ఆడేద్దాం. ఇందులో మొత్తం 4 రౌండ్స్ ఉన్నాయి. సేమ్ టు సేమ్ సెలబ్రిటీ బొమ్మరిల్లు జాక్పాట్, అవన్నీ ఆడితే 36 లాక్స్ మీరు గెలుచుకోవచ్చు. మన పబ్లిసిటీకి వాడుకుందాం. మీరు తర్వాత డిసైడ్ చేసేసుకోండి. డన్. 1 లక్ష రూపాయలు మీకు అడ్వాన్స్ తీసుకోండి. మన మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. సో ఇటువైపు ఏమో పిల్లలు ఉంటారు, ఇటువైపు పేరెంట్స్ ఉంటారు. మీరు వాళ్ళని వీళ్ళని కరెక్ట్ గా మ్యాచ్ చేయాలి. కరెక్ట్ మ్యాచ్ చేసినప్పుడు మేము మీకు 25,000 ఇస్తాము. రాంగ్ అయితే మీరు మాకు 25,000 అందులోంచి వెనక్కి ఇచ్చేసేయాలి. అండ్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ మేము అడుగుతాము, వాళ్ళు ప్రిపేర్ చేస్తారు, వాటికి ఆన్సర్ చెప్పాలి. కమాన్ పిల్లలు, పేరెంట్స్ రండి. పేరెంట్స్ చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు, ముఖ్యంగా ఈ చివర్లో ఉండే పేరెంట్. అక్క, ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అక్క, నేను ఫస్ట్ స్టార్ట్ చేయొచ్చా? కమ్ ఆన్ తమ్ముడు. ఫస్ట్ పేరెంట్ నేను చూస్ చేస్తున్నాను. నాకు 4 పేరెంట్స్ పర్ఫెక్ట్ కనిపిస్తున్నారండి. అదేంటి ఆ 5 ఆయన ఏం చేసావు పాపం? నా ఇష్టం అండి, ఎవరిని ఫస్ట్ చూపిస్తాను, ఎవరు లాస్ట్ చూపిస్తాను. ఆయన చాలా ఎక్సైట్మెంట్ చూపిస్తున్నారు, ఒకసారి ఆయన వైపు చూడు. హీ వాంట్స్ హిమ్ టు బి సెలెక్టెడ్ నాకు 3 వచ్చినప్పుడు చెప్తానండి. నేను రోజు పొద్దున 5 గంటలకు సెట్ లో లేపేసేవారు. సర్లేండి, మళ్ళీ బేస్ వాయిస్ తో భయపెడతారు కాబట్టి ఫస్ట్ సంజయ్ గారు. ఇప్పుడు మనం పిల్లలందరినీ ఆయన పక్కన పెట్టి మ్యాచ్ చేసి చూద్దాము. చైల్డ్ 1, Child 2, Child 3. ఏదో కొంచెం పోలికలు ఉన్నట్టున్నాయి. సందీప్, నిన్ను మంజుల గారు ఆ చెట్టుతో కొడతారు, చెట్టుతో కొడతారు. Child 4. మళ్ళీ మ్యాచ్. ఎంతమంది పిల్లలు ఉంటారండి ఆయనకి? Child 5. Child 6. Child 7. అస్సలు మ్యాచింగ్ లేదు. ఎక్కడో పొలికలు కనిపిస్తున్నాయి. ఏం కనిపించట్లేదు. ఆ నోస్ మాత్రం ఎక్కడ మ్యాచ్ అవుతున్నట్టుంది. అవునా కాదా చూద్దాం. Thank you.
గారు మనసుకి నచ్చింది సినిమాలో యాక్ట్ చేశారు, జాన్వి కూడా యాక్ట్ చేసింది. జాన్వి ఏం క్యారెక్టర్ చేశావు? జాను క్యారెక్టర్. నేమ్? యు లైక్ యువర్ మామ్స్ డైరెక్షన్? యా. వాస్ షీ గుడ్? వాస్ షీ టఫ్? ఈజీగా ఉండింది. ఈజీగా ఉండిందా? ఈజీగా ఉంది. అమ్మ బాగా చేయించేశారా యాక్టింగ్? దీని ఏం అడిగినా నాకు ఒక టెన్షన్, అది ట్రూత్, కంప్లీట్ 100% ఆనెస్ట్ అన్నమాట. ఏం చెప్పేసిందా ఒక టెన్షన్. మీ నాన్నగారి లాగా సేమ్ టు సేమ్. యు హావ్ టు బి లైక్ దట్ జాన్వి. మీకు ఒక పార్సల్ ఉంది, ఒక నిమిషం. వా, యా యా, యు హావ్ అ పార్సల్. అందరికి మంజులకు మాత్రమే, మీకు అందరికి. Presenting to you, ladies and gentlemen, the Birwa. మంచి బీరువా పాడు చేసావు కదా మేడం. నాకు గుర్తుపట్టలే మీరు ఇంకా. ఎవరు నువ్వు? మహేష్ బాబు. అక్క ఏమైంది? అక్క ఇడికొచ్చిన మనసు నచ్చింది నాతో డిఎమ్మని నాకు. అక్క ఏమన్నా అరే షూట్కి రెడీగా రా అని చెప్పింది. సరే అని చెప్పి మార్నింగ్ లేచిన అక్క యాక్షన్ చెప్పింది. నాకు మామూలుగా ఏంది ఉరుకుడు నా ఫేమస్. యా ఉరుకుతున్నా 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 అక్క కట్ చెప్తారే ఢిల్లీ పోయేసిన, ఢిల్లీ పోయేసిన. పోయేసేసరికి అన్నతో తీసి పెట్టింది సినిమా. స్టైల్ గా నడిచి మహేష్ బాబు సాంగ్ వేసేసుకొని మహేష్ బాబు అయిపోతావంట్రా. బేసిక్ ఇప్పుడు నేను ఓకే టూ సినిమా తీసిన. ఒకరి టూ క్యాప్షన్ మొత్తం మొత్తం కిరికిరే. బేసిక్ గాక ఈ బాబులు ఎంత బడ్జెట్ చెప్పు? ఏమో ఉండుంటుందిలే ఒక 500,000 అట్లా. దీనికి నేను ఆ ఎంట్రీకి ఎంత తెలుసా? 30 crore జస్ట్ ఎంట్రీ. కంపల్సరీగా కావాల్సి వస్తుంది, ఎందుకంటే మన వాడి ప్లాస్టిక్ సర్జరీల మీద అంత ఖర్చు అవుతుంది. హైట్ గేమ్ చేస్తావు సుమా, కింద రాడ్స్ పెడతారు. డైలాగ్ చెప్పు. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో నా డైలాగ్ నేనే మర్చిపోతాను, నా డైలాగ్ నేనే మర్చిపోతాను. అంతా బాగుంది. చిన్న చిన్న కరెక్షన్, అది పోకరిల డైలాగ్ కాదు, బిజినెస్ మ్యాన్ డైలాగ్. మహేష్ బాబు అయినా మహేష్ బాబే కదా, దాంట్లో అయినా మహేష్ బాబే, దీంట్లో అయినా మహేష్ బాబే. నీ యాక్టింగ్ కి కరెక్ట్ రియాక్షన్ తెలియాలంటే జాన్వీని ఒకసారి చూడు. కాదక్క, మనసుకు నచ్చిన ట్రాలర్ లాంచ్ చేయడానికి వచ్చిన, ఇట్లా చేసి ఎట్లాక? మనసుకు నచ్చింది అని నేను చూసి చెప్పాలనిపించట్లేదు నాకు. డెలవర్ అన్న, డెలవర్ చేద్దామా నువ్వు నేను? మహేష్ బాబు డెలవర్. డైలాగ్ సంగతి ఓకే, ఒక రెండు లైన్స్ తడపడకుండా పూర్తిగా మాట్లాడి చూద్దాం. జ్యోతిందాక ఇద్దరుంటేనే కాపోటానికి. బిజినెస్ మ్యాన్ లా డైలాగ్ చెప్తా. నేను చెప్తాను చెప్పు, సరేనా? బి అలర్ట్, బి అలర్ట్, చల్. మిగిలింది మీ తాత వచ్చి చెప్తాడా? చెప్పాక. దేవుడు మిమ్మల్ని వార్ జోన్ లో పడేశాడు. మొత్తం చెప్పాక నేను చెప్తా. ఆడాలనిపిస్తే ఆడు, పాడాలనిపిస్తే పాడు. ఏ పని లేనివాడు వీలైనంత త్వరగా చచ్చిపోండి. నీ వల్ల ఎలాంటి లాభం లేదు. చల్ చల్. ఇప్పుడు మీరు ఏ బిసిడి లో నుంచి ఒక పేరెంట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇందాకట్లాగా మేము పిల్లల్ని పక్కన పెట్టి చూపిస్తాం. బి పేరెంట్, బి చైల్డ్, వన్ చైల్డ్, టూ చైల్డ్, త్రీ చైల్డ్, ఫోర్ చైల్డ్, ఫైవ్ చైల్డ్, సిక్స్. ఏమంటారు? ఫోర్ చైల్డ్, ఫోర్. Yes. చైల్డ్ ఫోర్ అండ్ పేరెంట్ బి పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. ఇప్పుడు మీరు గెలుచుకున్నారు 25,000.
నెక్స్ట్ ఎవరు? ఏ పేరెంట్? ఏ చైల్డ్? 1 చైల్డ్, 2 చైల్డ్, 3 చైల్డ్, 5 చైల్డ్, 6 ఏమంటారు? ఇట్స్ 3. నంబర్ 3. yes, 3. సింపుల్ లాజిక్ చెప్తానండి. పేరెంట్ కి వాళ్ళ మదర్ కి ఒక లింక్ పెట్టగానే వాళ్ళ ఫేస్ లో స్మైల్ ఎక్కువైపోద్ది. కరెక్ట్ కరెక్ట్ పిల్లలు పెట్టగానే. ఎమోషన్స్ తో ఆడుకుంటున్నావా సందీప్? నువ్వు ఎమోషన్ ని వాడుకుంటున్నా? అవునా కాదా చూద్దాము. అవడంతో మీరు ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ ఆడబోతున్నారు. మంజుల గారి ర్యాపిడ్ ఫైర్ ఇవ్వండి. ఈ ర్యాపిడ్ ఫైర్ మా స్టూడెంట్స్ ప్రిపేర్ చేసింది. ఇందులో ప్రతి క్వశ్చన్ కి రెండు ఆప్షన్స్ కూడా వాళ్లే ఇస్తారు. ఓకే, మిమ్మల్ని ఎలా పిలిస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు? ఏ కృష్ణ గారి కూతురు, బి మహేష్ బాబు గారి సిస్టర్, సి డైరెక్టర్ గారు? డైరెక్టర్ గారు. కృష్ణ గారి కూతురు. జాను, దిస్ ఇస్ మై ర్యాపిడ్ ఫైర్. నన్ను మా అమ్మాయిని చూసుకున్నట్టుంది నాకు. ఐ వుడ్ లైక్ టు బి నోన్ యాజ్ మంజుల. yes. ఏంటి చీటింగ్? మీరు రెండు ఆప్షన్లు ఇచ్చారు, ఆప్షన్ ఏ ఆప్షన్ బి, ఈ రెండులో ఒకటి చూస్ చేసుకోవాలి. సరే, ఆప్షన్స్ ఉండాలి అంటే కృష్ణ గారమ్మ. మీరు ఏ వర్క్ చేసినప్పుడు ఎక్కువగా సాటిస్ఫై అయ్యారు? ఏ యాక్టర్ గా, బి డైరెక్టర్, సి ప్రొడ్యూసర్? డైరెక్టర్. ఏంటి అవన్నీ ఆన్సర్ చెప్పనివరా? ఈ ఫ్యామిలీ మొత్తం చెప్పేస్తున్నారు. ఏంటి ఫ్యామిలీ? ఫ్యామిలీ ఉప్మా తిన్నట్టు ఫ్యామిలీ ఫ్యామిలీ ఆన్సర్ చెప్పేస్తున్నారు. ఫ్యామిలీ ఫ్యామిలీ ఆన్సర్ చెప్పేస్తున్నారు. మీరు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ గా చేస్తే ఏ హీరోని సెలెక్ట్ చేసుకుంటారు? ఏ ఎన్టీఆర్, బి ప్రభాస్, సి పవన్ కళ్యాణ్? ఐ వుడ్ చూస్ పవన్ కళ్యాణ్. బ్రేకింగ్ న్యూస్, మంజుల గారి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు హీరోగా అతి త్వరలో సినిమా. సినిమా టైటిల్ ఏంటంటే? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సినిమా పేరే కదా. షో మూవీకి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత కూడా యాక్ట్రెస్ గా మూవీస్ ఎక్కువ చేయకపోవడానికి గల కారణం? ఏ ఇంట్రెస్ట్ లేక, బి సరైన రోల్స్ రాక? ఇంట్రెస్ట్ డెఫినెట్ గా ఉండింది, సరైన రోల్స్ కాదు, అసలు రోల్సే రాల. నోబడి వాంట్ ద హోల్ ఆంధ్రప్రదేశ్ డజంట్ వాంట్ టు సీ మీ. వాట్ ఇస్ ద పాయింట్? నాన్నగారి ఫ్యాన్స్ దగ్గర నుంచి. సుమా, డోంట్ బి సో సీరియస్, ఇట్స్ ఓకే, దట్స్ మై లైఫ్ స్టోరీ. నో, దట్ వాస్ దేర్ స్టోరీ. Until you made your own story. Exactly. మీరు దేనికి ఎక్కువగా ఇబ్బంది పడ్డారు? యాక్టర్ గా ఉన్నప్పుడు రెమ్యూనరేషన్ తీసుకోవడానికి, ప్రొడ్యూసర్ గా ఉన్నప్పుడు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి? నా యాక్టింగ్ అంతా నా సొంత సినిమాలోనే చేశాను. అవును. సో రెమ్యూనరేషన్ తీసుకోవటం అనేది లేదు. ఓకే. ఇబ్బంది పడటం ఏముంది? ఒక యాక్టర్ ని మనం హైర్ చేసుకున్నప్పుడు ఇట్ ఇస్ దేర్ మనీ, సో ఇబ్బంది అనేది లేనే లేదు. షీ ఇస్ వెరీ జనరస్ విత్ పేమెంట్స్ టు ఆర్టిస్ట్స్. మీరు కాదా? నాట్ ఆల్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్. అందరికన్నా ఎక్కువ డబ్బులు తీసుకుని మనసుకు నచ్చిన సెట్ లో ఏ డబ్బులే ఇవిడ తీసుకుందా? ఏ డబ్బులే ఏంటి? షీ ఇస్ 2 లక్ష. హి గాట్ పేడ్ 5 లక్ష్. హి గాట్ పేడ్ లైక్. చెప్పేశావు. మీ పాపను ఎక్కడికైనా తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించగలరు. కృష్ణ గారి సినిమాల్లో ఏ సినిమా మహేష్ బాబు గారు రీమేక్ చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తోంది? మీ ఇష్టం. మాయదారి మల్లిగాడు ఆ గెటప్ తో పాటు సూపర్ గా ఉంటుంది. yes, definitely. నాతో మీరు కృష్ణ గారి డైలాగ్ వార్ చేస్తారా? మహేష్ బాబు గారి డైలాగ్ వార్ ఏమైనా చేస్తారా? నేను డైలాగ్ చెప్పను, ఓన్లీ రాస్తాను. నాన్నగారి డైలాగ్ ఒకటి చెప్తారా? అగ్గి పెట్టుందా, అగ్గి పెట్టుందా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఈ రౌండ్ లో ఎవరు? సియా డియా? సిఎన్ 1. సి చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 5, చైల్డ్ 6,
1. I think it's 2, yeah. ఇప్పుడు చెప్పండి, వన్ ఆ టూ ఆ? వన్ వన్ చెప్పండి మంజుల గారు. డన్, వన్ వన్. సరే, ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కదా చూద్దాము. హలో మిస్టర్ సందీప్ కిషన్, మీ ర్యాపిడ్ ఫైర్ రండి. మీతో పనిచేసిన హీరోయిన్స్ టాప్ హీరోయిన్స్ అవడానికి రీజన్ ఏమిటి? ఏ, మీ దగ్గర యాక్టింగ్ నేర్చుకోవడం వల్ల? బి, మీది లక్కీ హ్యాండ్ అవడం వల్ల? సి, వాళ్ళ అందంగా ఉండడం వల్ల. ఎందుకు, వాళ్ళకి టాలెంట్ లేదా? బ్రేకింగ్ న్యూస్, వాళ్ళు కేవలం అందంగా ఉండడం వల్ల మాత్రమే టాప్ హీరోయిన్స్ అయ్యారు. వాళ్ళ దగ్గర నిజంగా టాలెంట్ లేదు అని చెప్పిన సందీప్ కిషన్. మీకు ఆ మ్యాటర్ అర్థం కావట్లేదండి. అందంగా ఉన్న వాళ్ళు రేపు యాక్టింగ్ నేర్చుకోవచ్చు. యాక్టింగ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ అందంగా తయారవుతారని రూల్ లేదు. సో రెండు దొరికిపోయావు. ఇద్దరులో ఎవరు అంటే మీకు బాగా ఇష్టం? ఏ, చోటా కే నాయుడు గారు. బి, శ్యామ్ కే నాయుడు గారు. చూడమా, సందీప్ శ్యామ్ అంటే ఇష్టం లేదా? జాను పాప, మీ డాడీ అంటే బాగా ఇష్టమా, మమ్మీ అంటే బాగా ఇష్టమా? ఐ డోంట్ నో. డైరెక్టర్ కథ చెప్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఏ, చెప్పేటప్పుడు అందరూ బాగానే చెప్తున్నారు అని. బి, చెప్పేది ఒక్కటి చేసేది ఇంకోటి అని. రెండు మళ్ళీ ఒకటేగా చెప్పు. ఒకే ఒక డైరెక్టర్ చెప్పింది తీసి అద్దర కొట్టిన డైరెక్టర్ గురించి మాట్లాడవయ్యా. ఎవరు, శమంతకమణి డైరెక్టరేనా? ఒకటి ఏంటి అంటే, ఒకసారి డైరెక్టర్ నమ్మెళ్ళిపోయాక మన సెట్ లో మన పెద్ద కంట్రోల్ ఏ ఉంటుంది. వాళ్ళు నమ్మెళ్ళిపోయాం, వాళ్ళు మార్చినా తీసినా వాళ్ళు తీసే సినిమాలో మనం నమ్మెళ్ళాలి. బట్ నేను చేసిన ఇన్ని సినిమాలో చాలా చాలా తక్కువ మంది డైరెక్టర్లు యాజ్ ఇట్ ఇస్ చెప్పిన కథలే తీసి బాగా తీశారు. అందులో కన్ఫర్మ్ గా మంజుల గారు. బ్రేకింగ్ న్యూస్, ఇదంతా చెప్పిన తర్వాత మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, నమ్మించి మోసం చేశారు డైరెక్టర్స్ అని చెప్పిన సందీప్ కిషన్. బ్రేకింగ్ న్యూస్, సందీప్ కిషన్ ని కరియాలని డమాల్ చేసిన సుమక్క. అబ్బే, ఏ హీరోయిన్ తో వర్క్ చేసేటప్పుడు ఈమె నాకన్నా పెద్ద ముదురు అనిపించింది? ఏ, రచీనా. బి, రకుల్. రజీనా. బ్రేకింగ్ న్యూస్, రకుల్ చాలా సాఫ్ట్ అని చెప్పినటువంటి సందీప్ కిషన్. యాక్చువల్లీ బ్రేకింగ్ న్యూస్, రజీనా పెద్ద ముదురు అని చెప్పిన సందీప్ కిషన్. చెప్పి మరీ పిలిపించుకొని పెట్టుకుంటామంటే మేమేం చేస్తాం? మహేష్ బాబు సినిమాల్లో ఏ మూవీ మీరు చేస్తే బాగుండు అని అనిపించింది? ఏ, శ్రీమంతుడు. బి, పోకిరి. మురారి. ఆప్షన్ లో ఉండేది ఏదో చెప్పండి. ఏ, ఆవిడ మాత్రం ఆప్షన్ లో కూడా చెప్పొచ్చు. వి హావ్ ఫీమేల్ కోటా అని ఒకటి ఉంటుంది. 33% వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. 33% వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫీమేల్ కోటా 33%, మిగిలిన 67% మగాళ్ళదేగా. మాకు కోటా ఉంటుంది, మీకు ఉండదు. మీకు ఓన్లీ కోటా, కోటాలు ఉంటాయి, కోటా కోటాలు ఉంటాయి. ఓకే, ఈవెనింగ్ మీరు మిస్ మ్యాచ్ చేసేసారు, ఇంకొక ట్రై, కానీ డబ్బులు లేవు. జస్ట్ జనరల్లీ చెప్పండి. C2. ఏమండి, మీ పాప దగ్గర బాబు దగ్గర వెళ్ళి నిలబడరా. ఇప్పుడు డీకి ఎవరండి? 3. మీ బాబు దగ్గర పాప దగ్గర నిలబడండి, వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. మీ దగ్గర ఇప్పుడు క్యాష్ 75,000 ఉంది. సో మన నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. సెలబ్రిటీ రౌండ్ లో మేము సెలబ్రిటీ ఫోటోస్ చూపిస్తాము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని మీరు మ్యాచ్ చేయాలి కరెక్ట్ గా. కరెక్ట్ అయితే 50,000 ఇస్తాము, రాంగ్ అయితే మీరు మాకు 25,000 వెనక్కి ఇచ్చేసి అవునన్నా కాదన్నా అనే ఒక గేమ్ ఆడండి. ఓకే, సో ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఈయన ఒక సెలబ్రిటీ వల్ల అబ్బాయి. ఆప్షన్ ఏ సునీల్ శెట్టి, బి ఇమ్రాన్ ఖాన్, సి ఆమిర్ ఖాన్, అండ్ డి ఇమ్రాన్ హష్మి.
ఇమ్రాన్ హష్మి డి. Yes. ఇమ్రాన్ హష్మి వాళ్ళ అబ్బాయి అని మీరు అనుకుంటున్నారు. ఓకే, అవునా కాదా చూద్దాం. గెలుచుకున్నారు 50,000. నెక్స్ట్ సెలబ్రిటీ, ఒక హీరో చిన్నప్పటి పిక్చర్. ఆప్షన్ ఏ అభిషేక్ బచ్చన్, బి అర్జున్ కపూర్, సి రణబీర్ కపూర్, అండ్ డి షాహిద్ కపూర్. ఇట్స్ అభిషేక్. ఆప్షన్ ఏ. సో అభిషేక్ బచ్చన్ చిన్నప్పటి ఫోటో అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. గెలుచుకున్నారు మరో 50,000. మూడో మ్యాచ్ కరెక్ట్ చేస్తారా లేదా చూద్దాము. దిస్ ఈస్ ఒక హీరోయిన్ కూతురు. ఆప్షన్ ఏ రంభ, బి రాశి, సి శాలిని, డి లయ. శాలిని. సి సి శాలిని అజిత్ ల కూతురు అనుకుంటున్నారు, అవునా కదా చూద్దాం. ముచ్చటగా మీరు మూడు కరెక్ట్ గా చెప్పడంతో ఈ రౌండ్ లో మీరు హ్యాట్రిక్ కొట్టారు. మేము బోనస్ 50,000 ఇస్తున్నాం మీకు. మీరు బ్యాక్ టు బ్యాక్ ఇలా ఆన్సర్ చేయడంతో మీకు ఇప్పుడు అవునన్నా కాదన్నా కూడా ఉంది. సందీప్ ఫస్ట్ అవునన్నా కాదన్నా నీతోనే మొదలెడదాము. సో ఇప్పుడు ఏంటంటే నీ ఆన్సర్స్ ఎస్ అయినట్టయితే ఇక్కడ నించున్నటువంటి ఈ అమ్మాయిల్ని ఒక రౌండ్ ఇలా తిప్పాలి అంతే. ఒకవేళ నో అయితే నువ్వు ఆ అబ్బాయిల్ని ఇలా తిప్పి వాళ్ళని ఇలా హద్దుకోవాలి. తిప్పడం వరకు ఓకే, హగ్ చేసుకోవడం లైట్లు అండి. పాపం పిల్లలు జడుచుకుంటారు, కాలేజీకి వెళ్ళాలి రేపు. ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్ సాయి ధర్మతేజ్ ప్రేమలో పడ్డా, వెళ్ళి మళ్ళీ లైన్ లో నిలబడింది. గాలిలో తేల. మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవుదాము అని ఇండస్ట్రీకి వచ్చారు. మీకు ఫుడ్ మీద ఇష్టంతో రెస్టారెంట్ పెట్టారు. మీరు తెలుగు కన్నా తమిళ్లోనే ఎక్కువ సినిమాలు చేశారు. కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో చేయడం కన్నా మంజుల గారి డైరెక్షన్ లో చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు. మీరు కథల విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. ఇప్పుడు రాపిడ్ ఫైర్ చాలా రాపిడ్ గా ఫాస్ట్ గా ఉంటుంది. ఓకే, మీరు రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్నారు. మీరు వైట్ కలర్ షూస్ వేసుకున్నారు. మీరు ఒక అబ్బాయి. మీకు జుట్టు బాగా ఒత్తుగా ఉంది. చోటాకి నాయుడు గారు మీకు మావయ్య అవుతారు. మీతో చేస్తే హీరోయిన్ ఖచ్చితంగా నంబర్ 1 హీరోయిన్ అవుతుంది.
అయితే చాలా హ్యాపీ అయ్యారు కొంచెం మంది అవుతారు అయ్యారు అంటే వేరు అవుతారు అంటే నాకేం తెలుసు వాళ్ళు కష్టపడడం బట్టి ఉంటుంది. మంజుల గారి డైరెక్షన్ బాగుంటుంది, మీకు రెమ్యునరేషన్ అసలు ఇవ్వలేదు. మీరు ఈ ఇయర్ లో పెళ్లి చేసుకోబోతున్నారు, మీరు ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయితో లవ్ లో ఉన్నారు. ఇలాగైతే ఏమవుతుంది పెళ్లి? అబ్బాయిల చేత హగ్గి పిచ్చి సందీప్ పెళ్లిని చెరగొట్టిన సుమ. ఎవరివి అబ్బాయిలవా? మంజుల గారు మీకే అవునన్నా కాదన్నా రండి. మీ ఆన్సర్లు ఎస్ అయినట్టయితే మీరు కళ్ళజోడు పెట్టుకోండి. ఓకే, ప్రతి ఎస్ కి ఒక కళ్ళజోడు పెట్టుకోవాలి, అంటే కళ్ళజోడ్లు ఇలా పెరుగుతూ వెళ్తాయి. నో అయితే సంజయ్ గారికి పెట్టాలి. త్వరలో మహేష్ బాబు సుధీర్ గారితో కలిసి మల్టీ స్టార్ చేయబోతున్నారు. మీకు యాక్టింగ్ లో మీ నాన్నగారు ఇన్స్పిరేషన్, మీరు పెట్టుకోరా? సో జెస్ బాక్స్ నో బాక్స్. కోపం వస్తే సంజయ్ గారిని మీరు అప్పుడప్పుడు కొడతారు. ఎస్ ఎస్ ఎస్. కృష్ణ గారి సినిమాని మహేష్ బాబు గారితో రీమేక్ చేసే ప్లాన్ లో ఉన్నారు. మీకు తెలియకుండా సంజయ్ గారు అప్పుడప్పుడు కొడతారు. తెలియకుండా కాదు, తెలిసే కొడతారు. మీరు తెలుగులో మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడతారు. మీరు త్వరలో హీరోయిన్ గా ఒక సినిమా చేయబోతున్నారు. మనసుకి నచ్చింది మూవీలో మీరు యాక్ట్ చేశారు. ఇంకొకటి పెట్టుకో బంగారు. నేను వీళ్ళతో చేసిన జర్నీలో లాస్ట్ వన్ ఇయర్ లో ఫస్ట్ టైం మంజుల గారు సంజయ్ గారి బంగారు అని పెట్టండి. అయిపోయాయి పెట్టుకుంటున్నారు. ఇంకొన్ని మన నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. మీరు కాసేపు రిలాక్స్ అయ్యి రండి, మేము వాళ్ళని పిలిచి కాస్త మాట్లాడిస్తాం. థ్యాంక్ యూ. బుచ్చమ్మ ఫ్యామిలీ కామారెడ్డి నుంచి వచ్చారు, వాళ్ళని కలుద్దాం. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు, పల్లెటూరేగా ఇంకెవరు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఎలాంటి సందర్భాల్లో ముందుంది ముసళ్ళ పండగ అని అంటాము? భర్త పని మనిషితో దొరికినప్పుడు, భార్య కనబడితే అప్పుడుంది ముందుంది ముసళ్ళ పండగ అనుకుంటాడు. అప్పుడు ఇంకా ముందు ఉండడం ఏంటి, అప్పుడే ఉంటది. కొత్త కోడలు ఇంటికి వచ్చాక అత్త కష్టాలు పెడితే అప్పుడు కోడలు అనుకుంటుంది ముందుంది ముసళ్ళ పండగ అని. కొత్తగా లవ్లో పడ్డప్పుడు, కొత్తగా లవ్లో పడితే ముందుంది ముసళ్ళ పండగ నీకే అనిపిస్తుందా? అయ్యో మహాజ్ఞాని విను అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇందులో నుంచి మహేష్ అండ్ సుజన ఇటురండి. మహేష్ గారికి సుజన, సుజనకి మహేష్ గారు ఏమవుతారు అనేది మన టీం చెప్తారో లేదో చూద్దాం. ఇన్వైటింగ్ సంజయ్ స్వరూప్ గారు, మంజుల గారు అండ్ సందీప్ కిషన్. సో వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు, ఎలా అవుతారు, మీరు చెప్పేటువంటి ఆన్సర్ కి నేను అవును కాదు చెప్పడానికి 10,000 మీ దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాను. మీ దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి కదా, సినిమా కూడా హిట్ అవ్వబోతుంది, ఎలాగో మనసుకి నచ్చింది, బాగా జేబుకు కూడా నచ్చబోతోంది. అందుకని I'll give you a lot of sweets and sugar. మంచిగా చూసారా, డబ్బులు తీసుకుంటారంట, స్వీట్లు షుగర్లు ఇస్తే మీకు ఇస్తారంట. యాన చూసారా ప్రొడ్యూసర్ లో మాట్లాడారు, డబ్బులు వద్దండి, మంచి మంచి ఎంటర్టైన్మెంట్ కదా, వి ఓన్లీ వాంట్ ఎంటర్టైన్మెంట్. సరే ఈ రౌండ్ మీరు కరెక్ట్ గా ఆడితే మీకు 5 లక్షలు ఇస్తాం. ఇప్పుడు చెప్పండి మహేష్ అండ్ సుజన ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు? ఇప్పుడు వీళ్ళిద్దరికి ఉన్న రిలేషన్ ఏంటో కనుక్కోవాలంటే ప్యూర్లీ లాజికల్ గేమ్ ప్లే చేయాలి. సో ఇద్దరు ఏజ్ గ్రూప్ లో నాకు తెలిసి మహా అయితే 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య తేడా ఉంటది. కరెక్టా? నీకు మ్యాథ్స్ బాగా వచ్చా? నాకు రాదు. ఇది లాజిక్ అక్క. 25 to 30 ఇయర్స్ మధ్యలోనే వీళ్ళ ఇద్దరు ఏజ్ గ్రూప్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, ఫాదర్ డాటర్ అయితే కాదు. ఫస్ట్ ఏమవుతారో చెప్పు, తర్వాత ఎలా అవుతారో చెప్పొచ్చు. ఓన్లీ 2 రిలేషన్షిప్ ఆప్షన్స్ ఉన్నాయి, మావయ్య కోడలు, బాబాయి కూతురు, 2 ఆప్షన్లే ఉన్నాయి. ఒకటి నా గెస్ రెండులో బాబాయి కూతురు. 10,000 ఇస్తే నేను అవును కాదు చెప్తాను. మీరు ఏమడిగారు, బాబాయి కూతురు అవుతారా? రైట్ ఆన్సర్.
వీళ్ళు డైరెక్ట్ గా బాబాయి కూతురు అవ్వలేదు, వీళ్ళు అలా ఒక లింక్ ద్వారా అయ్యారు. అది చెప్పాలి మీరు. ఇప్పుడు వీళ్ళ తాతయ్య వాళ్ళ తాతయ్య బ్రదర్స్ అయి ఉండాలి. ఓకే, మహేష్ దగ్గర నుంచి వద్దాం. మహేష్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ డాటర్ వాళ్ళ డాటర్. పదివేలు. మహేష్ గారి నాన్నగారి నాన్నగారి బ్రదర్ గారి, బ్రదర్ అంటే అన్న తమ్ముడా? నాయన తమ్ముడు. తమ్ముడి కూతురి కూతురా? కాదు. నువ్వు చెప్పు. నేను చెయ్యా, నేను ఒప్పుకోను. ఇది చీటింగ్. డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి తీసుకోవడానికి మీరు ప్లాన్ చేస్తున్నారు. ఇది కుట్ర. సందీప్ చెప్పవాలి. మహేష్ వాళ్ళ నాన్నగారి నాన్నగారి సిస్టర్ కూతురు. ఏం సిస్టర్? అక్క చెల్లె. ఒకటి చెప్పవా ప్లీజ్. మహేష్ వాళ్ళ నాన్నగారి చెల్లెలి కూతురి కూతురు. రైట్ ఆన్సర్. మీరు ఇప్పుడు గెలుచుకున్నారు 5 లక్షలు. ఇప్పుడు ఒక చిన్న స్పూఫ్. నాని మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమా. పెద్ద నాని ఏమో ఈయన, చిన్న నాని వస్తున్నాడు. ఒరే నానిగా రారా. చిన్నప్పుడు నానివి కదా, మరి నువ్వు చిన్న చెడ్డి వేసుకొని రావాలి కదా. చిన్న చెడ్డి వేసుకుంటే జారిపోతున్నాం జారిపోతున్నాం పాయింట్ వేసుకొచ్చిన. చిన్న కరెక్షన్ తమ్ముడు, చిన్న చెడ్డి వేస్తే జారిపోతుంది కాదు, చూడలేమని చెప్పి ప్యాంట్ వేసుకొచ్చు. మీరు నాని. ఓకే, నువ్వు మా మమ్మీ. వాళ్ళ బెస్ట్ అక్క, చాలా కష్టం. నువ్వే పెద్ద నాని. ఓ, నేను మీ పెద్ద కొడుకునా? నేను చిన్న ఉన్నప్పుడు నాని. మిమ్మల్ని మహేష్ బాబు అన్నది బాధపడాలా, లేదా మీరు నా చిన్న వయసు నుండి బాధపడాలా? నువ్వు ఇంకా రాలేనా? మమ్మీ ఇంటికి నిలబడుతుంది. నన్ను నిలబడినప్పుడు నువ్వు పెద్దగా వస్తావు. పెద్ద మహేష్ బాబు, చిన్న మహేష్ బాబు. ఇప్పుడు మళ్ళా సైంటిస్ట్. మీరు సైంటిస్ట్? నేను సైంటిస్ట్. మదర్ సైంటిస్ట్. సినిమాలో 2 క్యారెక్టర్ చేయరు మేడం, డబుల్ రోల్ ఇస్తున్నాను నేను. నేను వచ్చి ఇంటికి మమ్మీలో కొడుతుంది, వచ్చి ఏడుస్తా మీ దగ్గర. మంచిదైంది, నీకు 2 రోజులు ముందే పడాల్సింది. అందరు నన్ను పోరాడా పోరాడా అంటారు, నేను పెద్దగా అలా ఒక పోరి. నిన్ను వాళ్ళు చాలా తప్పుగా అంటున్నారు రా, నిన్ను పోరాడా కాదు వెర్రోడా అన్నారు. సరే ఇప్పుడు ఏం కావాలి? నన్ను పెద్ద సైంటిస్ట్. ఆ పల్లెక్కి నిలబడరా. చూసావా ఎలా తయారయ్యావో? ఇప్పుడు వెళ్ళి మీ అమ్మకి కనబడు. నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో లైఫ్ లో, మంజుల ఆంటీ అని దొరుకుతారు నీకు దారిలో, ఆవిడకి చెప్పు. ఓకేనా? మంజుల ఆంటీ గారు సినిమాలో ఉంది. అమ్మ ఎవడరా నువ్వు? నేను చైల్డ్ వర్షన్ ఎదిగిన వర్షన్. ఏ, నా కెమెరా కట్టం తప్పుకో. జఫడా జఫడా. అక్కడ నిన్న ఉన్నా ఇంకా జేనీలే. నేను పెద్దోని. ఇద్దరు ఎలా వస్తారు ఒకటే ఫ్రేమ్ లోకి? బాబు నువ్వెవరు? నన్ను అమ్మ అని పిలుస్తున్నావు? మీ సొంత కొడుకును కూడా గుర్తుపట్టు అమ్మా. నువ్వు నా కొడుకు ఎంత ఉంటాడు? అదిగో వాడు ఆ దరిద్రుడు నా కొడుకు. ఆడు ఉండేవాడికి సినిమా జరగదు. అమ్మా అమ్మా, ఒక్క నిమిషం ఆగు, నా పోరిని తీసుకొస్తా. ఏం ట్రై చేస్తున్నారు అబ్బా? ఏం తీసుకొస్తున్నారు? చెప్పు చేయండి అబ్బా, చెప్పు చేయండి అబ్బా. ఎవరు ఆవిడ? అమిషా పటేల. అసలు నువ్వెవరు? అవు ఎవరా నేను? అవు ఎవరా నేను? అమిషా పటేల్. అమిషా పటేల్? ఎస్, అమిషా. పాపా పాపా మహేష్ బాబు వెళ్ళు. ఐ యామ్ నాట్ ఎ మహేష్ బాబు, యు ఆర్ ది మహేష్ బాబు. వై షుడ్ ఐ ఇన్వాల్వ్ ఇన్ దిస్?
Hey, what is this wankai pulse? What the hell is going on here? What the hell is going on here? నాకు మంచి ఆఫర్ ఇస్తాను. ఇవాళ సందీప్ కిషన్ ఇక్కడ నీకు ఎదురయ్యాడు. నువ్వు ప్రపోజ్ చేయాలనుకుంటున్నావు, ఒకసారి ప్రపోజ్ చేసి వెళ్ళిపో. సందు 500 ఇవ్వు, ఐ లవ్ యు. అనే ప్రాస బాగుందని వాన్న. 500 ఇవ్వుకి ఐ లవ్ యు కి ఎక్కడి నుంచి ప్రాస వచ్చింది? అత్తది కలిపితే అత్తది. ఇంకొక క్షణం ఇక్కడ కనబడ్డామంటే మర్యాదగా ఉండదు. బయలుదేరు. అక్కడ డ్రెస్ బాగుందా? చాలా చండాలంగా ఉంది. నో టచింగ్ ప్లీజ్, నో టచింగ్ ప్లీజ్. పోనీ హగ్. నో నో. మన లాస్ట్ రౌండ్ జాక్పాట్ రౌండ్. ఈ రౌండ్ లో ఇక్కడ పేరెంట్స్ నించొని ఉంటారు, కర్టన్ కింద పడిపోతుంది, దాని వెనకాల పిల్లలు ఉంటారు. మీరు ఆ పిల్లల్ని పేరెంట్స్ ని కరెక్ట్ గా మ్యాచ్ చేసేసి బజర్ నొక్కాలి. ఇదంతా చేయడానికి నేను మీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నాను. ఇప్పటి వరకు మీరు సంపాదించుకున్న అమౌంట్ 7,45,000. మీరు ఆప్షన్ ఏ తీసుకున్నారంటే టైమర్ 120 సెకండ్స్, మీ అమౌంట్ డబుల్ అవుతుంది, 14,90,000 మీ సొంతం అవుతుంది. ఆప్షన్ బి 90 సెకండ్స్, మీ అమౌంట్ ట్రిపుల్ అవుతుంది, 22,35,000 మీ సొంతం. ఆప్షన్ సి 60 సెకండ్స్, మీ అమౌంట్ 4 టైమ్స్ పెరుగుతుంది, 29,80,000. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. సో టైమర్ సెలెక్టెడ్ 90 సెకండ్స్. ఎవరు తీసుకెళ్లి నించో పెడతారు వాళ్లే బజర్ నొక్కాలి. సో ఎవరు అది చేస్తున్నారు? ఇదో సందీప్ జాను. సందీప్ నువ్వు బెటర్. పేరెంట్స్ రండి. కర్టెన్ డౌన్. పిల్లలు వచ్చేయండి. మీరు ఆడుతున్న అమౌంట్ 22,35,000. అమ్మో. కర్టెన్ అప్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫస్ట్ మీరు రండి, రెండు నిమిషాలు పండి. థ్యాంక్ యూ. ఒకటి కరెక్ట్ సందీప్, ఒక మ్యాచ్ కరెక్ట్. అదేంటో నేను చెప్పను, మార్చు తొందరగా. మార్చి సందీప్, ఇది పర్ఫెక్ట్. Bring number 5 to number 2. Number 5 to 2, ah? Number 2. 5 to 2. Indaka 5 to 2. 5 me, Rama. Indaka 2 matches correct. 2. 2 matches correct. Hai, ippudu buzzer nokkochu malli. 3 matches correct. Ante okka 2 matchala madhyalo maatrame mismatch jarigindi. Avi 2 ila maarchesthe jackpot. All correct. Correct. Sandeep, move number 3 to number 4. 3 to 4. Sandeep, buzzer nokke chance undi meeku. Varla janu rendu buzzer nokke. 3 ekkada kanipinchaledu. Janu ko. Ee rendu idochendi. Oh, inga buzzer chance ledu. Buzzer ledu. Okay. No more buzzer. Okay. Okay. Change this time. Ah, come on. Press the buzzer. Change cheyochanta. Age vattam kaadledu. Adhe change. Okay, enni correct. ఓకే, సో మీరు ఇది జాక్పాట్ అనుకుంటున్నారా? నేనే కష్టపడ్డాను, చూసారు. ఏంటి, వి వర్ డైరెక్టింగ్ యు. చివరి 5వ నంబర్ లో ఉండే మ్యాచ్ ఇలాగా ఇలాగా చెప్పండి మీరిద్దరు. రైట్. నాలుగో మ్యాచ్ ఇలాగా ఇలాగా. మూడో మ్యాచ్, రెండో మ్యాచ్, ఒకటో మ్యాచ్. మీరు ఏం చేశారంటే మీరు 3, 4, 5 కరెక్ట్ గా పెట్టారు. మళ్ళీ పొజిషన్స్ కి రండి, ఒకసారి రండి బ్యాక్ టు పొజిషన్స్. ఓన్లీ ఇది రెండు మార్చేసి ఉంటే అయిపోయేది. ఈసారి వినంతు మా మాట. ఇప్పటి వరకు మీరు గెలుచుకున్నటువంటి డబ్బుల్లో 1 రూపాయి కూడా మీకు రావటం లేదు. శాంతం, మేము వెనక్కి తీసుకుంటున్నాము. మమ్మల్ని ఇప్పటి వరకు ఎంటర్టైన్ చేసినందుకు ధన్యవాదాలు. వాళ్ళకి ఒక సెల్ఫీ మిగిల్చాలి కాబట్టి రండి వాళ్ళతో ఒక సెల్ఫీ. సో మీన్ సుమా. ఐ మీన్ మీడియన్ మోడ్.
ఫైనలీ ఏంటంటే మనసుకి నచ్చింది సినిమా కోసం మేము అందరం నిజంగా ఎదురు చూస్తూ ఉన్నాము. బికాజ్ మీ డైరెక్షన్ లో వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా అండ్ మీరు మనసు పెట్టి తీసినటువంటి సినిమా. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. సందీప్, నువ్వు కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నావు మూవీలో. ఫుల్ క్రెడిట్ టు మై డైరెక్టర్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థాంక్యూ సో మచ్. మీకు అలాగే సంజయ్ గారు మీకు అండ్ జాన్వి, దిస్ యువర్ డెబ్యూ. వావ్. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మా సినిమా మనసుకు నచ్చింది 26వ తారీఖు రిలీజ్ అవుతుందండి. బ్యూటిఫుల్ ఫన్ లవ్ స్టోరీ. సో తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. మీరు ఫ్యామిలీతో పాటు సరదాగా ఎంజాయ్ చేసే ఒక సినిమా అవుతుందని నమ్ముతున్నాను.